హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజు ఛానల్. ఈరోజు ఎంఎస్ వర్డ్ 2016 వర్షన్లో ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ హెడర్ అండ్ ఫుటర్ గ్రూప్లో పేజ్ నెంబర్స్ గురించి నేర్చుకోబోతున్నామండి. సో ఇంతకుముందు హెడర్ అండ్ ఫుటర్ చెప్పినట్లు అదే మాదిరిగా ఇక్కడ సేమ్ పేజ్ నెంబర్స్ కూడా అలాగే ఉంటుంది. అయితే సో ఏదైతే మనం కంటెంట్ అనేది తయారు చేసామో, ఒక పర్టికులర్ బుక్లెట్ కావచ్చు లేదంటే ఏదైనా ప్రాజెక్ట్స్ కావచ్చు, రైట్ మెటీరియల్ కావచ్చు, వాటికి టాప్లో కానీ బాటంలో కానీ లేదంటే అలైన్మెంట్ లెఫ్ట్లో కానీ సెంటర్లో కానీ ఓకే సో రైట్లో కానీ పేజ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఈ పేజ్ నెంబర్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్క ఎంఎస్ వర్డ్ వర్షన్లో కూడా ఉంటుంది ఆప్షన్. ఇక్కడ ఇందులో చూడండి, పేజ్ నెంబర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే టాప్ ఆఫ్ పేజ్ ఉంది, బాటమ్ ఆఫ్ పేజ్ ఉంది, పేజ్ మార్జిన్స్ ఉంది, కరెంట్ పొజిషన్ ఉంది. టాప్ ఆఫ్ పేజ్లో మీకు ఎక్కడ కావాలి, ప్లెయిన్ నెంబర్లో చూడండి, అలైన్మెంట్ లెఫ్ట్ ఉంటుంది, సెంటర్ రైట్. తర్వాత పేజ్ ఎక్స్లో చూడండి, అసెంట్ బార్ 1 అని ఇలా స్టైల్స్ ఉంటాయి. ఓకే సో ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలనేది కూడా మనం ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, రైట్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు డీఫాల్ట్గా మనం చెక్ చేస్తున్నాము. ఇక్కడ టాప్ ఆఫ్ ది పేజ్లో సెంటర్లో రావాలనుకున్నాం, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి టాప్ ఆఫ్ ది పేజ్లో సెంటర్లో వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఈ హెడర్ టెక్స్ట్ బాక్స్లో వస్తుంది. సో ఇక్కడ క్లోజ్ హెడర్ టెక్స్ట్ బాక్స్ అయినా క్లిక్ చేసి లేదంటే ఇక్కడ బయట 2 సార్లు డబుల్ క్లిక్ చేసినా ఈ పేజ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. అయితే ఇది కూడా చూడండి, ఇన్ మార్జిన్ అంటే మార్జిన్ లోపల ఉంటుంది, ఇక్కడ వాటర్ మార్క్ కలర్లో డిస్ప్లే అవుతుంది. యాజ్ యూజువల్గా ప్రింటింగ్లో అయితే నా మామూలుగానే వస్తుంది. చూడండి ఇప్పుడు ప్రతి ఒక్క పేజ్కి మనకు అబ్జర్వ్ చేస్తే పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3, 4 ఇలా ఉంటాయి, రైట్. మరి ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనం ఒకవేళ ఈ నెంబర్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా డిలీట్ బటన్ ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ పేజ్ నెంబర్స్లోకి వెళ్ళిన తర్వాత సో చూడండి కరెంట్ పొజిషన్ మార్చుకోవాలా అనుకుంటే మనం కరెంట్ పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ నెంబర్స్లోనే ఇక్కడ బాటమ్ ఆఫ్ ది పేజ్ నుంచండి, బాటమ్ ఆఫ్ ది పేజ్ కావాలనుకుంటే బాటమ్ ఆఫ్ ది పేజ్లో మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా చూడండి, సో బాటమ్ ఆఫ్ ది పేజ్లో ఇలా ఇన్సర్ట్ అవుతుంది, రైట్. ఒకసారి పేజ్ నెంబర్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు కంటిన్యూగా వచ్చేస్తాయి కదండి. అదే మాదిరిగా ఇప్పుడు మనకు నంబర్స్ ప్లేస్లో ఏబిసిడిలో లేదంటే రోమన్ లెటర్సో ఇలాగ నంబర్ ఫార్మాట్స్ మార్చుకోవాలంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ తీసేస్తున్నాం, డబుల్ క్లిక్ చేసి ఈ ఏరియాని డిలీట్ చేస్తున్నాం మనం, రైట్. సెలెక్ట్ చేసుకొని ఇట్లాగా ఈ బాక్స్లో ఇది ఉంది కదా టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలాగ. కరెక్ట్గా లైన్ సెలెక్ట్ చేసుకోవాలా, డిలీట్ చేస్తే చూడండి ఇలాగ. నెక్స్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇదే పేజ్ నెంబర్లో నంబర్ ఫార్మాట్స్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ పేజ్ నంబర్స్ అని చూసారా, ఓకే ఫార్మాట్ పేజ్ నెంబర్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నంబర్ ఫార్మాట్ చూడండి, డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేయగానే 1, 2, 3 కావాలా, ఏబిసిడీసా, రోమన్ లెటర్స్ ఇలా ఉన్నాయి, రైట్. ఏబిసిడి సెలెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా ఓకే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మరీ పేజ్ నెంబర్లో ఇక్కడ కరెంట్ పొజిషన్ అంటే కరెంట్ పొజిషన్ అంటే ప్రజెంట్ ఎక్కడైతే వాడుతున్నామో, సో మరి బాటమ్ ఆఫ్ ది పేజ్ అనుకోండి ఇందులో మీకు ఎక్కడ కావాలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి, రైట్. సో నాకు ల్యాబ్ కలర్స్ 2 ఉంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంది కదా, మీకు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ వాడుకోవచ్చు ఇట్లా, రైట్. సో అదే మాదిరిగా ఇక్కడ సో మనం ఈ పేజ్ నెంబర్స్ని సో చూడండి డిలీట్ చేయాలనుకున్నట్టు ఇంతకుముందు ఒక రకంగా చెప్పాం కదా, ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్స్ కింద రిమూవ్ పేజ్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఆ పేజ్ నెంబర్ ఆటోమేటిక్గా మనకు రిమూవ్ అయిపోతుంది అన్నమాట. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం పేజ్ నెంబర్స్ వచ్చేసి రోమన్ లెటర్సే తీసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ పేజ్ ఉంటుంది చూడండి, స్టార్టింగ్ పేజ్ నుంచి నాకు నెంబర్ 1 నుంచి వద్దు, అది రోమన్ లెటర్స్ కావచ్చు లేదంటే ఆల్ఫాబెట్స్ కావచ్చు, ఓకే తర్వాత నంబర్స్ కావచ్చు, రైట్. ఇక్కడ మనం కంటిన్యూస్ ఫ్రమ్ ప్రీవియస్ సెక్షన్ కాకుండా స్టార్ట్ ఎట్ అని చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నాకు స్టార్టింగ్ నుంచి 5th నెంబర్ నుంచి స్టార్ట్ కావాలనుకోండి, ఓకే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ పేజ్ నెంబర్లోకి వెళ్ళి టాప్ ఆఫ్ ది పేజ్
5 వచ్చిందా? ఇట్లాగా సో మనకు పేజ్ నెంబర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, పేజ్ నెంబర్ 5, 6, 7 ఇలాగనమాట. రైట్, ఈ విధంగా పేజ్ నెంబర్స్ని సో ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ లేదు నాకు పేజ్ నెంబర్స్ అనేది కంటిన్యూగా రావాలనుకుంటే కంటిన్యూ ఫ్రమ్ ప్రీవియస్ సెక్షన్, ఈ ఆప్షన్ని సెట్ చేసుకో. తర్వాత ఇంక్లూడ్ చాప్టర్ నెంబర్స్ కావాలనుకునే చాప్టర్ నెంబర్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. రైట్, సో ఇలాగ పేజ్ నెంబర్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఈ ఆప్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇలాగ మెటీరియల్ తయారు చేసే వాళ్ళకు, బుక్లెట్స్ తయారు చేసే వాళ్ళకందరికీ కూడా ఈజీగా ఉపయోగపడుతుంది. చూసి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు, ఫోన్ చేసైనా కూడా మీరు కనుక్కోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.